నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాల్లో మూడవ రోజు పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘనంగా స్వాగతం పలుకుతున్న ప్రజలు. ఆర్వో ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి. దీపకాంతుల మధ్య పొంగనూరు సిఎస్ఐ చర్చ్. ఉచితకండి వైద్య శిబిరానికి లభించిన విశేష స్పందన. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించిన సమగ్ర శిక్ష రాష్ట్ర పరిశీలకులు అబ్దుల్ గని. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేనంత విధంగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పల్లెపాట కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు శనివారం పొంగనూరు మండలంలో బాలాజీ కాలనీ, వెంకటాద్రి కాలనీ, రాంపల్లి, కమతంపల్లి, పూజగనపల్లి, చెన్నూరు, గాంధీపురం, దిన్నమీద తాండ, చిన్నతాండ, నామతీర్థంపల్లి, సుగాలిమిట, నేతిగుట్లపల్లి, ఇందిరా కాలనీ, పెద్దగడదేసి, గురికాలపల్లి, కురువూరు, అక్కింవారిపల్లి, మరసనపల్లి, కమ్మవారిపల్లి, ఇల్లావారి ఇండ్లు, దిగువ కొండమీదపల్లి, ఆరంట్లపల్లి, ఆవులవారిపల్లి, ఏటి గడ్డకమ్మపల్లి, ఎరగుంట్లపల్లి, చిలకవారిపల్లి ఎస్సీ కాలనీ, చిలకవారిపల్లి, షికారిపాలెం, ఏటిగపల్లి, యాతాలవంక, బోడేవరపల్లి, కోటగడ్డ గ్రామాలలో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి అన్ని సమస్యలు తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. గ్రామాన ఎంపీపీ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రికి ఘనంగా స్వాగతం లభించింది. రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి గారు ఉండే దాకా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడనే భావన అంతకుముందు నాకు లేదు. కానీ ఆయన పనితీరు చూస్తే తప్పనిసరిగా రాజకీయాలలో తిరుగులేని నాయకుడుగా ఈ రాష్ట్రంలో, ఇండియాలో కూడా ఇతని పరిపాలనను మెచ్చుకునే పరిస్థితి ఈ 5 సంవత్సరాల్లోనే ఆయన కల్పిస్తాడని చెప్పి నేను తెలియజేశాను. సేవకుడు ఉన్నోడిని లేనోడిని ఒకలాగే చూస్తాడు.
చూసనే పరితపిస్తాడు జగనన్న పాలనే ప్రజలకు నిత్యం ఉండాలని ఉంచాలని శ్రమిస్తున్న నాయకుడు నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించేందుకు మంత్రి రాగా వైఎస్ ఎంపీ ఈశ్వరమ్మ సర్పంచ్ శివమ్మల ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలకగా ఆ తర్వాత భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పొంగనూరు నియోజకవర్గ అభివృద్ధి ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వ హయాంలో జరిగిందని పేర్కొన్నారు. సీసీ రోడ్లు, కాలువలు, గృహ నిర్మాణాలు ఇలా అన్నింటిలో నియోజకవర్గంలో అభివృద్ధి కనిపిస్తూ ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇంటింటికి కుళా ఇచ్చే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని, ఇప్పటికే ప్రతి పల్లెలో ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలకు త్రాగు సాగునీరు పుష్కలంగా అందేలా చేయాలన్న తన కలను సీఎం వైఎస్ జగన్ సహకారంతో సుసాధ్యం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు మంత్రి. తన సొంత నియోజకవర్గం నుండి పొంగనూరు, పిల్లేరు లాంటి ప్రాంతాలకు నీరు అందించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మార్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, సంక్షేమంలో సీఎం వైఎస్ జగన్ ను మించిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరూ లేరని కొనియాడారు మంత్రి. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని స్పష్టం చేశారు. గతంలో లాగా కావాల్సిన వారికి మాత్రమే కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఏ ముఖ్యమంత్రి అయినా 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు మంత్రి. పల్లెమాటలో భాగంగా పలు ప్రారంభోత్సవాలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఉలవలదిన్ని, నేతిగుట్లపల్లిలో గ్రామ సచివాలయాలు, నేతిగుట్లపల్లి, బోడేవారిపల్లిలో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించారు. మరోపక్క పూజగానపల్లి, పెద్దతాండ, కురువూరు, ఈడిగపల్లిలో ఆర్వో ప్లాన్లు ప్రారంభించారు. ఈ పర్యటన కార్యక్రమంలో జానపద సృజనాత్మక అకాడమీ రాష్ట్ర చైర్మన్ కొండవీటి నాగభూషణం, పీకేఎం చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ నాగరాజరెడ్డి, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, వక్బోర్డ్ జిల్లా చైర్మన్ అమ్ము, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, నాయకులు కనకదుర్గ సత్యనారాయణ, రమణ, సుబ్రహ్మణ్యం, కిట్టు రాజశేఖర రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, సుబ్బన్న యాదవ్, నరసింహులు సురేందర్ రెడ్డి, పోయకొండ ఆలయ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ, నియోజకవర్గ పరిశీలకుడు జింకా చలపతి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బలం దైవ బలం తదేవాః లక్ష్మీ పదే దేవగ్రం స్మరామి వందే రాజావరణారందే గోబృహస్పతే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. శనివారం సాయంత్రం మంత్రి ఎర్రగుంట్లపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్ద వెంకటరమణ, చిన్న వెంకటరమణ, సురేష్ పి వెంకటరమణతో పాటు మరో 10 మంది నాయకులు మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. మంత్రి కండువాలు వేసి పార్టీలో చేర్చుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఎంపీపీ అగ్గిసాని భాస్కర్ రెడ్డి, సర్పంచ్ సురేందర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు, బి అమర్నాథ్ రెడ్డి, బోయకొండ చైర్మన్ మిదింటి శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతుందని శిబిరం నిర్వాహకులు తెలిపారు. శనివారం పుగనూరు పట్టణం తాటిమాకుల పాలెంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో శంకర్ నేత్రాలయ ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పాటు గ్రామీణ ప్రాంతాల నుండి కంటి సమస్యతో వచ్చిన వారికి డాక్టర్ మురళీకృష్ణ పరీక్షలు చేసి ఆపరేషన్లకు ఎంపిక చేశారు. ప్రతి నెల 4వ శనివారం కంటి వైద్య శిబిరం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నిర్వాహకులు మునస్వామి మొదలియార్, దిలీప్ కుమార్, శ్రీనివాసులు, నాగరాజు, గోవిందు, ఆనంద్ జెట్టి, బలరామ్ జెట్టి, రామకృష్ణారెడ్డి, చెంగారెడ్డి, చంద్రశేఖర్, దొరస్వామి, సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్యం, వెంకటపతి తదితరులు పాల్గొన్నారు. పొంగూరు పట్టణ మరియు పరిసర ప్రాంత వాసులకు విజ్ఞప్తి. ఎంఎస్ఆర్ థియేటర్ వెనుక విశ్రాంతి భవన్ ప్రతి నెల 4వ శనివారం నాడు మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ మరియు శంకర నేత్రాలయ వారిచే ఉచిత కంటి చికిత్స చేయబడదు. ప్రతి ఒక్కరూ కంటి జబ్బు గల వారు ప్రతి ఒక్కరూ వచ్చి చూపించుకుంటున్నారు. మరియు ఈ ప్రోగ్రాంకు మాకు మీడియా వారు కేసీటీవీ గారు సహాయపడుతున్నారు. మన అవయవాలన్నింటిలోనా కన్ను ప్రధానం కాబట్టి మనం కన్నును గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ కంటి జబ్బులు ఎక్కువగా విటమిన్ లోపం వలన వస్తుంటాయి ముఖ్యంగా విటమిన్ ఏ విటమిన్ ఏ లభించేటువంటి కాయగూరలు ఆకుకూరలు మనం ఎక్కువగా తీసుకుంటే చాలా వరకు కంటి జబ్బులను తగ్గించవచ్చు కాబట్టి అందరూ కూడా ఈ విటమిన్ ఉండేటువంటి విటమిన్ ఏ కలిగినటువంటి మునగాకు బొప్పాయి ఆకుకూరలు ఇవన్నీ తీసుకుంటే మనకు కంటి జబ్బులు తగ్గిపోతాయి ఈ కేసీటీవీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ని వాళ్ళు టీవీలో అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి ఇది పల్లె పల్లెకు పోతున్నది దీన్ని చూస్తున్నటువంటి అందరూ కూడా ఇట్లాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సృష్టి సర్వస్వంలో మానవుడు మొకటాయి మానవుగా విరాజిల్లుతున్నాడు అలాంటి మానవుడు ఆరోగ్యమే ప్రధానంగా స్వీకరించాలి ఆరోగ్యమే ఐశ్వర్యము అందువల్ల మానవుడు జంతువులాం నరజన్మ దుర్లభము అంటారు అలాంటి మానవుడు ఆరోగ్య దృష్ట్యా చాలా ప్రాధాన్యతను తీసుకొని ఉండాలి చూపు ఉంటేనే రూపు జ్ఞానం ఉంటేనే గమ్యం మరి ఉత్తమమైన నైపుణ్యము ఉంటేనే కృషి రాణిస్తుంది అందువల్ల మానవుడు ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి పూర్వ చరిత్ర తీసుకుంటే రామదాస్ గారు తన శతకంలో శ్రీరాముని చూసిన విధాన్ని కంటి నదీ తటంబు బుడగంటిని భద్ర నగాది వాసము కంటిని మిమ్ము లక్ష్మణుని కంటి కృతార్థుడు నైతినో జగత్ కంటక దైత్య నిద్రలన దశరథి కరుణాభయోనిధి ఈయన చూపు చక్కగా ఉంది కాబట్టి త్రిమూర్తి స్వరూపుడైన శ్రీరామచంద్రుని యొక్క మూర్తిమత్వము ఆ సీతమ్మ తల్లి లక్ష్మణుడు ఆ చక్కగా తన శతకంలో రూపొందించినారంటే ఆయన కంటి చూపు ఉంది కంటి చూపు ఉన్నప్పుడే మానవుడు తన జీవితాన్ని చిత్తార్థకం చేసుకుంటాడు సంఘానికి ఉపయోగపడతాడు కంటి జాగ్రత్తలు తీసుకొని ఉచిత నేత్ర చికిత్స శిబిరాలను దర్శించి తమ యొక్క సమస్యలను వారికి నిర్ణయించాలి కేసీటీవీ వారి యొక్క సౌజన్యంతో ఈ ఉచిత నేత్ర చికిత్స శిబిరం యొక్క వారి యొక్క సేవలు చక్కగా విస్తృతంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రచారమవుతున్నాయి వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లోకరక్షకుడు దివి నుంచి భూమికి దిగి వచ్చిన గొప్ప దినం క్రిస్మస్ పర్వదినం ఆదివారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని పొంగనూరు పట్టణంలోని పలు చర్చిలు ప్రార్థనా మందిరాలు విశేషంగా ముస్తాబయ్యాయి విద్యుత్ దీపాలంకరణతో దగదగలాడుతున్నాయి శనివారం సాయంత్రం నుంచి క్రైస్తవులు ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలను నిర్వహించారు పట్టణంలో తలమానికంగా ఉన్న సేసే చర్చి ముస్తాబైంది మెమోరియల్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు ఇంటింటికి వెళ్లి క్రీస్తు జన్మించాడు అన్న శుభవార్తను క్రైస్తవ సోదరులు ప్రకటించి శుభాకాంక్షలు తెలిపారు యువత చిన్నారులు నృత్యాలతో అలరించారు కార్యక్రమంలో కార్యదర్శి రవికుమార్ కోశాధికారి సురేష్ క్రిస్టఫర్ సభ్యులు సత్యరాజ్ సుధాకర్ పాల్ యువత హేమంత్ కుమార్ బబ్లు చిట్టి శాంతి స్వరూప్ అభిషేక్ ప్రకాష్ భాస్కర్ జోహర్ ఉదయ్ కుమార్ మహిళలు తదితరులు పాల్గొన్నారు Thank you.
ప్రతి ఒక్కరికి మీ ఆశీర్వాదాలు అనుగ్రహించండి. నేను నమ్మిన బిడ్డలందరినీ దీవించను నాయన. ఇక్కడ ఇదిగో ఈ సమయంలో తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి యొక్క ఈ భజన కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వర్తించడానికి మీరు చేసిన సహాయానికి మీకు స్తోత్రములు. పిల్లలందరినీ మీరు దీవించినారు హట్టన్ తండ్రి, యంగ్ హట్టన్ మరి యవనస్తులు మరి మీరు దీవించి అన్ని కార్యక్రమాల్లోనూ తండ్రి మీరు మహిమ పొందినారు నాయన. మీ పాదాలు పొందారు. ఇదిగో తండ్రి ఈ రెండు రోజులు జరిగిన ఈ కార్యక్రమాల్లో మీ సహాయం చేసి ఇదిగో ముగించి ఉండగా తండ్రి మీ కృపలో భద్రపరచండి. రేపు జరగనటువంటి మర్నాడు జరగనటువంటి నీ యొక్క జన్మదినాన్ని కూడా లోకంలో ఉండే ప్రజలందరూ సంతోషముగా సమాధానముగా ఆచరించుకోవడానికి ఒక్కరొక్కరు తండ్రి మీ యొక్క జీవనలో పొందడానికి వారి వారి యొక్క తండ్రి జీవనతో వారు దీవించమని మీరే మహిమ పొందమని ఇక్కడ చేయనటువంటి బిడ్డలందరినీ ఆశ్రయించి కాపాడి సంరక్షించమని ప్రభు యేసునామ వేడుకుంటున్నాం తండ్రి. రాజుల రాజులకే యేసు ప్రభువు పుట్టెను, క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా. యేసు ప్రభువు పుట్టెను, పాప చీకటి పోయేటట్లు వెలుగు దానము వచ్చెను. పొంగనూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వినియోగదారులు తమ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు చట్ట ప్రకారం వాటిని నిలదీసే హక్కు ఉందని ప్రిన్సిపల్ రాజశేఖర్ తెలిపారు. శనివారం శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ వినియోగదారుల సమావేశం నిర్వహించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రజలు నిత్యం మార్కెట్లో తమకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తుంటారని తెలిపారు. వీటికి సంబంధించి నాణ్యత లేకపోయినా, సంబంధిత వస్తువులకు బిల్లులు చెల్లించకపోయినా, ధరల్లో తేడాలు ఉన్నా వినియోగదారులు చట్ట ప్రకారం వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి న్యాయం పొందేందుకు వీలుందన్నారు. వినియోగదారులు ఈ విషయంలో అవగాహన కలిగి ఉండాలని, విద్యార్థులు తమ వారికి వినియోగదారుల చట్టాల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్సిసి సిటీఓ శరవణ్, అధ్యాపకులు డాక్టర్ పవిత్ర, సాహిదా బాను, విజయశ్రీ, శ్రీనివాసులు, మునిరత్నం, సరళ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ లాస్ అని, సెంట్రల్ లాస్ అని మూడు రకాలున్నాయి. స్టేట్ లాస్ అంటే మన రాష్ట్రానికి, రాష్ట్రానికి సంబంధించిన చట్టాలు. సెంట్రల్ లాస్ అంటే కేంద్రానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టాలు. ఇక్కడ ఇది సెంట్రల్ లా, సెంట్రల్ యాక్ట్. దిస్ ఈజ్ ఎ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, ఈజ్ సెంట్రల్ యాక్ట్. స్టేట్ యాక్ట్లు, సెంట్రల్ యాక్ట్లు ఎలా వస్తాయి, ఎలా చట్టాలు పుట్టుకొస్తాయి అని చాలా వరకు మీకు తెలియకపోవచ్చు. యాక్చువల్గా మనము ఎమ్మెల్యేలను అనుసరిస్తుంటాము, వాళ్ళంతా అసెంబ్లీ ఎక్కుతారు. అక్కడ వీళ్ళు ఒక బిల్లు ప్రవేశపెట్టారన్నమాట. చట్టం ఏదైనా కావాలనుకుంటే ఒక బిల్లును ప్రవేశపెడతారు. ఆ బిల్లులో మెజారిటీ ఒపీనియన్ తీసుకుని దాన్ని చట్టంగా, మెజారిటీ వస్తే చట్టంగా రూపొందించి దాన్ని గవర్నర్కు అసెంబ్లీకి పంపిస్తారు. గవర్నర్ సీనియర్ నాయకులు మునివేలు ముప్పై వర్ధంతిని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి సీనియర్ నాయకులుగా ఉంటూ పొంగనూరు పట్టణానికి మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మునివేలు ముప్పై వర్ధంతి సందర్భంగా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు గణేష్ ఇంటి దగ్గర పొంగనూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పట్టణ అధ్యక్షుడు బాబు, రాష్ట్ర కౌన్సిలింగ్ సభ్యుడు రాజారెడ్డి, రాజంపేట పార్లమెంట్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాస్, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు గణేష్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహులు, స్వచ్ఛ భారత్ కన్వీనర్ రాజాజెట్టి, ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి మహేష్, రమేష్, పురుషోత్తం, రమణ, సీనియర్ నాయకులు టీవీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొంభై రెండు 24/12 తేదీ వారు పరమదించడం జరిగింది. వారు ఈ యొక్క పట్టణానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉంటూ విశేష సేవలు అందించడం జరిగింది. వారు ఆ రోజుల్లో హత్యకు గురి కావడం యొక్క భారతీయ జనతా పార్టీకి ఈరోజు వరకు కూడా తీరని లోటు. గత 30 సంవత్సరాలుగా ఆయన వర్తంతి కార్యక్రమాన్ని మన పట్టణ సీనియర్ నాయకులు ఓబీసీ మోర్చా రాజంపేట జిల్లా అధ్యక్షులు గణేష్ గారు నిర్వర్తించడం
వారిని మేము అభినందిస్తున్నాం. మునివేలు గారికి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా వారి కుటుంబానికి స్వాంతన చేకూరాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సూచనలను ప్రజలందరూ కూడా ఆచరణలో పెట్టండి, ఆలోచన చేయండి. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని పదే పదే విన్నవిస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కరోనాని ప్రపంచం మీద వదిలారో ఆ చైనా దేశం అయితే విల్లవిల్లాడిపోతూ ఉంది. సుమారు ఒక రోజుకి 30-40 లక్షల కేసులు అక్కడ రావడం, 5-10 వేల మంది వృద్ధులు చనిపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ ప్రాబ్లాన్ని మనం కొని తెచ్చుకోకుండా ఇప్పటి నుంచినే మన దేశంలో అందరూ ప్రజలందరూ కూడా మాస్కులు ధరించి కేంద్ర సూచనలను తప్పకుండా ఆచరిస్తానని చెప్పి నేను విన్నవిస్తున్నాను. చేయడం జరిగింది. ఆ రోజు బీజేపీ బలమైన శక్తిగా ఈ పుంగనూరు పట్టణంలో అభివృద్ధి చెందడం జరిగింది. ఆ క్రమంలోనే ఆయన అత్త గావించడం జరిగింది. అయితే ఈరోజు కూడా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనకు సంబంధించినటువంటి ఏ కార్యకర్త నాయకుడు చనిపోయినా వారికి ఘనమైన నివాళులర్పించే సాంప్రదాయం బీజేపీలో కొనసాగుతూ ఉంది. అదే సందర్భంలో ఈరోజు ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ రాబోయే కాలంలో ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రతి కార్యకర్త నాయకుడు పార్టీని బలోపేతం చేసి ఈ నియోజకవర్గంలో ఒక బలమైన శక్తిగా బీజేపీని నిలబెడతారని చెప్పేసి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. భారతీయ జనతా పార్టీ రూపకర్త, మాజీ ప్రధానమంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన సంవత్సరాన్ని డిసెంబర్ 25వ తేదీ పురస్కరించుకుని గోకుల్ సర్కిల్లో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలని కోరారు. విద్యార్థుల సామర్థ్యాలను సమగ్ర శిక్ష రాష్ట్ర పరిశీలకులు అబ్దుల్ గనీ పరిశీలించారు. శనివారం పుంగనూరు పట్టణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ పాఠశాలను సమగ్ర శిక్ష రాష్ట్ర పరిశీలకులు అబ్దుల్ గనీ మరియు జిల్లా సమగ్ర శిక్ష ALSO అజయ్ కుమార్ రెడ్డి సందర్శించడం జరిగింది. పాఠశాలలో ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు విద్యా సంబంధిత విషయాలపై అవగాహన కల్పించారు. అలాగే ప్రతి తరగతుల విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. 7వ తరగతిలో మోడల్ లెసన్ బోధన పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. పాఠశాలలో నాడు నేడు పనులు, మరుగుదొడ్ల నిర్వహణ, జగనన్న గోరుముద్ద మరియు 8వ తరగతి విద్యార్థులకు అందించిన బైజూస్ ట్యాబ్ల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే జిల్లా సహిత విద్యా సమన్వయకర్త ప్రభాకర్ వర్మ హాజరై ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వెంకటమ్మారెడ్డి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చలపతి, సిఆర్పి అబ్దుల్ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. పరిశీలన అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ప్రాథమిక పాఠశాల ఎన్టీఆర్ కాలనీ ఉర్దూ పాఠశాలను సందర్శించి ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత విద్యార్థుల సామర్థ్యాలు పరిశీలించారు. పీపుల్ ట్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రిన్సిపల్ రజనీకాంతి, ఈవో అశోక్ ఆధ్వర్యంలో శనివారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల వేషధారణ ఎంతగానో ఆకట్టుకుంది. పుంగనూరు మండలం వనమల్దిన పంచాయతీ మీర్చేపల్లికి వెళ్లు మార్గం మధ్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో
నరసింహస్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు అర్చకులు విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేకాలు పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా పుంగనూరు మండలంలోని మార్లపల్లిలో క్రైస్తవ మతానికి బీజం పడింది. ఫ్రాన్స్ రాజైన 14వ లూయిస్ పంపిన ఆరుగురు క్రైస్తవ మత గురువుల్లో ఒకరైన మోదియే పుంగనూరు బజార్ వీధిలో మత బోధనలు చేస్తూ ఉండగా ఆకర్షితురాలైన మార్లపల్లి వాసి వెంకటమ్మ తన నలుగురు కుమారులతో కలిసి 1701లో క్రైస్తవం స్వీకరించింది. క్రైస్తవం స్వీకరించిన వెంకటమ్మ ఆ తర్వాత తన పేరును సవరమ్మగా మార్చుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. పుంగనూరు జమీందారీ వివరాలను తెలియజేసే పాత రికార్డుల్లో పట్టణానికి 1.5 మైలు దూరంలో ఒక పెద్ద రోమన్ క్యాథలిక్ గుడి పాడుబడి ఉన్నదని పేర్కొన్నారు. డెరీస్ అండ్ ఓల్డ్ రోమన్ క్యాథలిక్ చాపెల్ ఎట్ మార్లపల్లె అని ప్రముఖ చరిత్రకారుడు టిఎన్ శేషన్ తన ఆంగ్ల రచనలో పేర్కొన్నారు. సవరమ్మ పుంగనూరు పాలకుల సహాయంతో మార్లపల్లెలో ఒక చిన్న ప్రార్థనా మందిరాన్ని నిర్మించింది. ఈ మందిరం శిథిలావస్థకు చేరుకుని పాడైపోగా 1935లో మరో చర్చి కూడా ఇక్కడ నిర్మించారు. ఇప్పటికీ సవరమ్మ ఆమె కుమారుల సమాధులు మార్లపల్లె గ్రామంలో ఉన్నాయి. ఆ విధంగా పుంగనూరులో ఊపిరి పోసుకున్న క్రైస్తవం తర్వాత కర్ణాటక రాష్ట్రంలోని చిక్బళాపురానికి, అనంతపురం జిల్లా ముదిగుప్పకు, ఆలమూరుకు, ధర్మవరం వద్ద ఉన్న మార్లపల్లెకు వ్యాపించింది. 1887లో పుంగనూరులో సిఎస్ఐ హటన్ మెమోరియల్ చర్చిని స్కడ్గర్ అనే ఆంగ్లేయుడు నిర్మించారు. 1889 నుంచి పుంగనూరులో క్రైస్తవ మిషన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మార్లపల్లె సమీపంలో డాంబోస్కూల్ మిషనరీ పాఠశాల నడుస్తూ ఉంది. ఏటా క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పుంగనూరులో క్రైస్తవ సోదరులు చర్చిలను ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలంకరణ చేసి ప్రార్థనలు చేస్తారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాల్లో 3వ రోజు పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘనంగా స్వాగతం పలుకుతున్న ప్రజలు. ఆర్వో ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి. దీపకాంతుల మధ్య పుంగనూరు సిఎస్ఐ చర్చ్. ఉచితకండి వైద్య శిబిరానికి లభించిన విశేష స్పందన. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించిన సమగ్ర శిక్ష రాష్ట్ర పరిశీలకులు అబ్దుల్ గని. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.